నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎల్ న్యూస్. దేశంలో మత్స్యశాఖకు ఉన్న ఆదాయం ఏ శాఖకు లేదని, రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపదను పెంచేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మత్స్యకారులకు 90% సబ్సిడీపై వారికి అవసరమైన వస్తువులు అందజేస్తున్నారని అద్దంకి శాసనసభ్యుడు గొడ్డిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో ఉన్న గుండ్లకమ్మ నది ఒడ్డున మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం మీనోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. ముందుగా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని దేవాలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదం అందజేశారు. కేరం రామిరెడ్డి ఎమ్మెల్యేని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం గుండ్లకమ్మ నదిలో ఎమ్మెల్యే రవికుమార్, ఎంపీపీ కరియర్న మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ బలరామ్ కృష్ణ పలువురు కలిసి సుమారు 10 లక్షల చేప పిల్లలను వదిలారు. అలాగే 47 మంది మత్స్యకారులకు 90% సబ్సిడీపై టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాలు, ఐస్ బాక్సులు రవికుమార్ పంపిణీ చేశారు. మరో 3 90% సబ్సిడీపై 4 చక్రాల ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మత్స్యకారులు చేపలు పట్టుకుని అమ్ముకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారికి అవసరమైన వలలు, పడవలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి సబ్సిడీపై అందజేస్తున్నారన్నారు. మత్స్యకారులు వాటిని సక్రమంగా వినియోగించుకుని ఆదాయపరంగా అభివృద్ధి చెందాలన్నారు. గుండ్లకమ్మ నదిలో 10 లక్షల చేప పిల్లలను వదిలారని, సముద్రపు వేటగాళ్లు వలలు వేసి పట్టుకోకుండా నిఘా మత్స్యశాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారిని అడిగాం, ఎక్కడన్నా మిగిలిపోయిన అన్నీ ఉంటే కనుక మా కాన్స్టిట్యూన్సీకి ఇవ్వమన్నాం. దాని ద్వారా దాదాపు 50 లక్షల రూపాయలు వచ్చింది మన జిల్లాలో. పెట్టడం చెప్పమంటే మన జేడీ గారికి ఫోన్ చేసి చెప్పారు, కాబట్టి ఇమీడియట్గా ఇచ్చి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయంలో భాగమే ఈ మత్స్య సంపద, అట్లా కోళ్ళ పెంపకం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ పెంపకం కూడా బాగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి కోరిక. ఎందుకంటే మనది గుజరాత్ తర్వాత అంత సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మందేను, మత్స్య సంపద చాలా ఎక్కువగా చేసుకోగలిగిన రాష్ట్రం మంది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా బాగా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు ఈ సంపదకి. దాదాపు ఇందాకే మన జేడీ గారు కూడా చెప్తూ ఉంటారు, సుందరమ్మ గారు, దాదాపు 40 వేల కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉంటే అందులో దాదాపు ఎంత చేస్తారు, 20 వేల కోట్లు 50% మన రాష్ట్రం నుంచే ఈ సంపద అంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇందాక మన చెప్పినట్టు బయట మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, సముద్రమైన వేటకెళ్ళే వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా గందరగోళం చేస్తున్నారు. వాళ్ళందరినీ గుర్తించి మీరు కూడా అవసరమైతే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళు ఎవరిని కూడా ఈ గుండకంలో దిగలేకుండా చేయండి. దానిమైన ముఖ్యంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి, అదొకటి. ఇంకోటి ఏమన్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎస్టీలో చాలామంది లైసెన్స్ లేవని చెప్పి. ఒకసారి అవసరమైతే ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఎస్ పెట్టించి వచ్చే సంక్రాంతి ఆ టైం కూడా 10 మందికి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మన ఎస్టీలు ఉన్నారు బెనిఫిషరీస్, ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో లిస్ట్ తీసుకొని వాళ్ళందరూ ఒకసారి మనమే పంపిద్దాం, పంపించి మనమే లైసెన్స్ పెట్టిద్దాం అక్కడ. ఒకేసారి ఎక్కడ పెట్టించి లైసెన్స్ ఇచ్చేస్తే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ముల్లకమ్మ కానుకొని ఉన్న 10 గ్రామాల్లో మనం ఈ కార్యక్రమం చేయొచ్చు. ఆ పని చేపించి అందరూ కూడా ఎస్టీలకి బీసీలకు కూడా ఈసారి ప్రయారిటీ పెట్టండి. మొత్తం అసలు ముఖ్యంగా ఎంతమంది ఉండాలనేది ఒకసారి మొత్తం మీరు తీసుకోండి, లైసెన్స్ హోల్డర్స్ ఎంతమంది ఉండాలనేది తీసుకొని. గతంలో ఎంతమంది మనం బెనిఫిట్ చేశాము, ఇప్పటిదాకా ఏమి బెనిఫిట్ చేయకుండా ఇంకా ఎంతమంది ఉండాలి వాళ్ళకి ఈసారి వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాము. ఎంతమంది ఉండాలనేది ఒకసారి లెక్క తీయండి మీరు, వాళ్ళందరూ కూడా తప్పకుండా చేద్దాం. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాధలగాలని చెప్పి, అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్ కూడా వచ్చింది మళ్ళీ మనకి, తొందరలోనే ఇంకా ఎవరైతే ఎంతమందికి ఈ మత్స్యకారులకు మనం ఇంతవరకు సహాయం చేయలేదో వాళ్ళందరూ కూడా ఈసారి నెక్స్ట్ ట్రిప్లో రేపు జనవరి 15-19 టైంలో మళ్ళీ ఇంకొకసారి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడప్పుడు లైసెన్స్ ఇవన్నీ తెప్పించి మిగతా వాళ్ళందరూ కూడా కవర్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ. ముందు మత్స్యాంధ్ర రావాల, ఎందుకంటే ఎక్కడ చూసినా చేపలు రొయ్యలు ఉంటేనే మనకి విపరీతమైన డబ్బు మన రాష్ట్రానికి వస్తుంది. దాని ద్వారా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రైతులు బాగుంటారు, రాష్ట్రం బాగుంటారు, దేశం బాగుంటుంది. ఇలాంటి ఎందుకు అంటున్నారంటే మత్స్యాంధ్రని మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే వనరులు, ఆ వనరులు అంటే భూమి, నీరు కావచ్చు, మానవ వనరులు అంతకంటే ముఖ్యం. ఇక్కడ ఇక్కడ జనాలు అత్యంత చైతన్యవంతులు. అమెరికాలో కూడా ఇవాళ మంచి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడే అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. చాలా మంది రైతులు ఇక్కడ నుంచి వెళ్ళి, రైతువారి కుటుంబాల్లో నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ శ్రమను నమ్ముకున్న జాతి మన ఆంధ్ర జాతి. మరి ఇలాంటి చోట్ల ఏదైనా సాధ్యం, అసాధ్యం అనేది ఏమీ లేదు కదా. మీ ఎమ్మెల్యే గారే ఒక ఉదాహరణ.
ఎందుకంటే మాకు నిద్రపోనే ఎవరు ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే జిల్లాలో రవికుమార్ గారే, ఎలా చేస్తారో మాకు తెలియదు. మాకు మోపెడ్స్ కావాలా లేకపోతే వలలు కావాలా, ఇక్కడ ఈ సమస్య ఉంది దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎన్టీఆర్ రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బహుశా రాష్ట్రంలోనే అతి ఎక్కువ మొత్తాన్ని మీ కాన్స్టిట్యూన్సీ తీసుకొచ్చిన ఘనత మన రవి గారికి. ప్రభుత్వ పథకాలకు ప్రజలు హక్కుదారులని, పథకాల్లో లోపాలు ఉంటే ప్రశ్నించే హక్కు వారికి ఉందని, చంద్రన్న క్రిస్మస్ చంద్రన్న సంక్రాంతి సరుకుల్లో నాణ్యత లోపం ఉంటే వెంటనే ప్రజలు అధికారుల దృష్టికి లేదా ఫుడ్ కార్పొరేషన్ దృష్టికి తీసుకుని రావాలని ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ డాక్టర్ స్వర్ణలత అన్నారు. అద్దెకి పట్టణంలోని ఎమ్మెల్యే పాయింట్ ను స్వర్ణలత డిఎస్ఓ వెంకటేశ్వర్లు కలిసి గురువారం పరిశీలించారు. గూడెంలో ఉన్న సరుకులు నాణ్యతను పరిశీలించి చంద్రన్న క్రిస్మస్ చంద్రన్న సంక్రాంతి కానుకలు రేషన్ షాపులకు పంపిణీ చేశారో లేదో గూడెం వీటిని అడిగి తెలుసుకున్నారు. చంద్రన్న సరుకులు అయిన గోధుమ పిండి, బెల్లం, ఆయిల్, కందిపప్పు, శనగపప్పు నాణ్యత పరిశీలించారు. తేదీ సాయంత్రం లోపు రేషన్ డీలర్లకు చంద్రన్న సరుకులు పంపించాలని గూడెం రెడ్డికి సూచించారు. పరిశీలన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒంగోలు, కనిగిరి, చీమకుర్తి, అద్దెంకి ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యే పాయింట్లను పరిశీలిస్తున్నారని, 2017 రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ కమిషనర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చంద్రన్న సరుకులు నాణ్యత ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు పరిశీలిస్తున్నారని, సరుకుల్లో నాణ్యత లోపం అనేది ఎక్కడా లేదని, అన్ని సరుకులు బాగున్నాయి అన్నారు. చంద్రన్న క్రిస్మస్ చంద్రన్న సంక్రాంతి సరుకుల కింద గోధుమ పిండి కేజీ, బెల్లం 1/2 కేజీ, నెయ్యి 100 గ్రాములు, కందిపప్పు 1/2 కేజీ, శనగపప్పు కేజీ, పామాయిల్ 1/2 కేజీ సంచితో అందజేయడం జరుగుతుందన్నారు. 6 వస్తువులు బయట కొనుగోలు చేయాలంటే 206 రూపాయలు అవుతాయి అని, ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని స్వందర తెలిపారు. తర్వాత సంక్రాంతికి ఇస్తున్నటువంటి చంద్రన్న కానుకలు క్వాలిటీ ఎలా ఉందనే పరిశీలన కోసం మేము ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషన్ గురించి మీకు చెప్పాలి. ఇది లాస్ట్ ఆగస్టు అంటే 17 ఆగస్టులో ఇంప్లిమెంట్ చేయమంది మన స్టేట్ గవర్నమెంట్. సో దాంట్లో ఒక చైర్మన్ గారు పుష్పరాజు, తర్వాత మేము ఒక 5 మంది ఉన్నాము, ఒక 2 లేడీస్, 3 జెంట్స్ ఉన్నారు. సో ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం వచ్చి మంచి క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకం ప్రజలకు చేరుతుందా లేదా అనేటువంటి దాని మీద ఈ కమిషన్ ఏర్పడడం జరిగింది. ఈ కమిషన్ ద్వారా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఈ కమిషను కేసు టేకప్ చేసి వాళ్ళకి ఎక్కడైనా లోపాలు ఉంటే సర్దిద్దడం లేదంటే పనిష్మెంట్ చేయడం అనేది అథారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మేము ఒక 1 సంవత్సరం నుంచి స్టేట్ మొత్తం తిరగటం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా అన్ని రేషన్ షాపులకి మా కమిషన్ కిందకి రేషన్ షాపులు వస్తాయి, సివిల్ సప్లై వాళ్ళు, తర్వాత అంగన్వాడీ సెంటర్స్, తర్వాత మిడ్ డే మీల్స్, లీగల్ మెట్రాలజీ అంటే తూనికల కొలతలనే వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, ఇవన్నీ కూడా మా కమిషన్ కిందకి వస్తాయి. ప్లస్ ఒక సంచి మొత్తం 7 ఐటమ్స్. ఫస్ట్ ఇది అట్ట, 1 కేజీ అట్ట ఇస్తున్నారు. బెల్లం వచ్చి 1 కేజీ, ఆయిల్ 1 కేజీ, శనగపప్పు 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, నెయ్యి వచ్చి 100 గ్రామ్స్. 6 ఐటమ్స్ ప్లస్ సంచి 7. ఇది ఒక కిట్టు. దీని కాస్ట్ వచ్చి మనం జనరల్గా మనం బయట కొనుక్కుంటే 206 రూపాయలు అవుతుంది. అంటే జనరల్గా చెప్తున్నారు, మనం బై క్యాష్ ఇచ్చి బజార్లో కొనుక్కోవాలంటే అంత అవుద్ది. సో ప్రతి ఒక్క పేదవాడు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పేదలకి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా హ్యాపీగా తీసుకొని పండుగ చేసుకోవాలని చెప్పి మా కోరిక. ఈ ఇచ్చేవి కూడా మంచిగా ఉన్నాయా లేవా, పురుగులు ఉన్నాయా లేకపోతే బెల్లం పాడైపోయిందా, ఆయిల్ వాసన వస్తుందా అనేటువంటి దాని మీద మేము రావడం జరిగింది. సో ప్రస్తుతం మాత్రం ఇవన్నీ కూడా బాగున్నాయి, ఫ్రెష్ ఐటమ్స్. ఇందులో ఎక్కడ కూడా ఏ లోపాలు మాకు డౌట్ వచ్చింది, గోధుమ పిండిలు ఏమన్నా పురుగులు లాంటివి ఏమైనా ఉంటాయేమని అన్ని చెక్ చేయడం జరిగింది. ఎక్కడ ఏం ఫాల్ట్ లేదు, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి మాత్రం మంచి క్వాలిటీగానే ఉంది.
ఉత్తర అడ్డంకిలో సర్వే నంబర్ 955 నందు 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2017 సంవత్సరంలో నీరు చెట్టు పథకం కింద సుమారు 53 లక్షల రూపాయలతో చెరువు పుడిక తీత పనులు చేపడితే కొందరు కూర్చోవేయడానికి జేసీబీలు తీసుకుని వచ్చారని కాకాని మహేంద్ర అన్నారు. కాకాని కుండను రక్షించాలని కోరుతూ ఉత్తర అద్దంకి ప్రజలు అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాకాని పాలెం నుంచి ర్యాలీ చేసుకుంటూ ఎంఆర్ఓ కార్యాలయాన్ని చేరుకుని నిరసన తెలియజేశారు. కాకాని కుండను రక్షించాలని సీనియర్ అసిస్టెంట్ రమణకు ఉత్తర అద్దంకి ప్రజలు అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా కాకాని మహేంద్ర మాట్లాడుతూ కాకాని కుండలో నీరు ఉండటం వలన ఉత్తర అద్దంకి ప్రజలందరికీ అన్ని విధాలా భూగర్భ జల సాంద్రత పెరుగుట, పశువులకు త్రాగునీరు, పంట పొలాలకు సాగునీరుకు ఉపయోగపడుతుందన్నారు. 53 లక్షల రూపాయలతో కాకాని కుండను అభివృద్ధి చేయగా నంబూరివారి పాలెం వాసులు జేసీబీలను తెప్పించి కట్టలు చదును చేయించేందుకు ప్రయత్నాలు చేశారని మహేంద్ర తెలిపారు. అలాగే వంశీ మాట్లాడుతూ కాకాని కుండలో నీరు ఉండటం వలన చుట్టుపక్కల పంట పొలాల రైతులు ఎంతో సంతోషంగా పచ్చిమంట పెంచుకోవడం, ఇతర పంటలు వేసుకోవడం జరిగిందని, అలాగే చుట్టుపక్కల బోర్లు ఎండిపోగా కాకాని కుండలోకి నీరు వచ్చినాక బోర్లు పనిచేస్తున్నాయి అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది కట్టను చదును చేసేందుకు ప్రయత్నించారని వంశీ తెలిపారు. కాకాని వరకుంట 950 సర్వే నెంబర్లో 20 ఎకరాల 25 సెంట్లు ఉన్నది. దీన్ని గవర్నమెంట్ వారు నీరు చెట్టు పథకం కింద 53 లక్షలు వెచ్చించి చెరువుని పుడుగుతీత పనులు చేపట్టినారు 2015లో. కొంతమంది నంబూరుపాలెం వాళ్ళు వాళ్ళకి పట్టాలు ఉన్నాయని ఆదివారం 2 ప్రొక్లైన్లతోటి కట్టను ధ్వంసం చేసినారు. దీనికి మేము ఎంఆర్ఓ గారికి పత్రము సమర్పిస్తున్నాం. చెరువుని కాపాడమని, నీటి వనరులను భూగర్భ జలాలను కాపాడమని. ఈ సమస్య పరిష్కారానికి 955 సర్వే నెంబర్లో 20 ఎకరాల 25 సెంట్లు లోగడ హైకోర్టులో గవర్నమెంట్ను ఎగనెస్ట్ పార్టీగా చేసి ఎంఆర్ఓ ఆఫీసును కూడా పార్టీగా చేర్చి స్టే పెండింగ్లో ఉంది. ఏ సార్ లీజు అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లీజుకి ఇస్తేనే దాని మీద వాళ్ళకి అర్హత ఉంటుంది. మేము 2014 వరకు దాన్ని మేము చేసుకున్నాము, కంటిన్యూ చేసుకున్నాము అని చెప్పుకుంటూ వాళ్ళకి ఎలాంటి పట్టాలు లేకుండా వాళ్ళు పోయి ఆ కట్టను భూగర్భ జలాల కింద దాన్ని ఇచ్చేసి కొన్ని వేల లక్షల ఖర్చు పెట్టి చేసినటువంటి కుంటను ధ్వంసం చేసి కాకాని కుంటను అనుకుని మాకు పొలాలు ఉన్నాయండి. మాకు చెరువులో నీళ్ళు ఉన్నంత కాలం మాకు మా బోర్లలో మాకు ఇప్పుడు నీటికి ఇబ్బంది లేదు. మాకు ఇప్పుడు బోర్లు ఆకుండా వచ్చాయి. ఎప్పుడైతే చెరువులో నీళ్లు పెట్టడం ఆపేశారో అప్పటి నుంచి మాకు మా బోర్లన్నీ పనిచేయడం ఆపేశామండి. 2016లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రోగ్రామ్ నీరు చెట్టు కింద 53 లక్షల ప్రభుత్వం వెచ్చించి కాకాని వారి కుంటను బాగు చేసి మొత్తం నీళ్లు పెట్టారండి. నీళ్లు పెట్టిన తర్వాత అది వెంటనే అది 3-4 ముచ్చటగా మిగిలిపోయింది. అది ఒక 6 నెలలు అయినా వెంటనే నీళ్లు పెట్టనివ్వకుండా నంబూరి వస్తువులు ఆపేశారండి. అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనవి. మాకు మా పొలాల్లో చుక్క నీరు రావట్లేదండి బోర్లలో. అదేవిధంగా మా చెరువుకి అటు అవతల దాదాపు 500 పైసలు బిల్లు ఉన్నాయండి. అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్ సహాయ సహకారాలతో అప్పియల్ మండల పాస్టర్స్ అసోసియేషన్స్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు అద్దంకి పట్టణంలోని నాగులపాటు రోడ్లో ఉన్న కామేపల్లి కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారని ఎంజీ స్టాలిన్ తెలిపారు. అద్దంకి కామేపల్లి కళ్యాణ మండపంలో గురువారం మండల పాస్టర్స్ అసోసియేషన్ వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శాసనసభ్యులు రవికుమార్ సహకారంతో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారని, కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాస్టర్లకు నూతన వస్త్రములు బహుకరణ చేయడం జరుగుతుందన్నారు. పాస్టర్లకు చీరలు పంపిణీ ఉంటుందని స్టాలిన్ చెప్పారు. అనంతరం ప్రేమ బిందు నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్టాలిన్ కోరారు. సమావేశంలో యేసుబాబు, మోహన్, ప్లాంగ్లింగ్, బాబురావు, గంగాధర్ ఉన్నారు. నియోజకవర్గ స్థాయి 22/12/2018 శనివారం ఉదయం 10 గంటల నుండి
నాగులపాటు రోడ్లోని కామేపల్లి కళ్యాణ మండపంలో జరిపించడానికి అప్పియర్ మరియు పాస్టర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారు ఎమ్మెల్యే విచేర్చు ఉన్నారు. అంతేకాక వారి సహకారంతో పాస్టర్లకు ఆశ్రమలకు నూతన వస్త్ర బహుకరణ జరిపించడానికి ముందుకొచ్చున్నారు. ఆ నియోజకవర్గ స్థాయిలోని క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కార్యక్రమంలో పాల్గొని సెమీ క్రిస్మస్ పండుగను జయప్రదంగా జరిగించుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అద్దంకి పట్టణంలో కామేపల్లి కళ్యాణ మండపంలో అద్దంకి నియోజకవర్గ స్థాయి సంఘ కాపరులు, సువార్థికులు మరియు దైవ సేవకులందరకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నూతన వస్త్రాల బహుకరణ కార్యక్రమము సెమీ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. 22వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుంది. కనుక అద్దంకి పట్టణము మరియు నియోజకవర్గంలోని దైవ సేవకులందరూ, క్రైస్తవ సోదర సోదరిమణులు ఈ కార్యక్రమంలో పాల్గొని దైవ వర్తమానాన్ని విని దైవ ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గురువారం హనుమత్ వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. హనుమత్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి మండల దీక్ష, అర్ధమండల దీక్ష, మాలధారణ చేసిన భక్తులు ఇడుములు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు అభిషేకం చేసి మణ్యసూక్త హోమం పూర్ణాహుతి వైభవంగా జరిగింది. వివిధ గ్రామాల నుండి మాలాధారణ చేసిన భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులికోదండరామిరెడ్డి పాల్గొని పూజలు చేశారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. హనుమత్ వ్రతం పురస్కరించుకొని ఉత్సవమూర్తుల అభిషేకంలో మాలాధారణ చేసిన భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా పాల్గొని తిలకించారు. పూజా కార్యక్రమాలన్నీ దేవస్థానం వేద పండితులు మంగళ హరిచంద్ర అవధాని పర్యవేక్షణలో జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనకి వార్షికంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మార్గదర్శనం ఈ రోజున ఉదయం ఈ దేవాలయంలో అర్చక స్వాములు, మంగళవాయిద్యము, ఈ వ్రత కార్యక్రమ యాజ్ఞికులు, భక్తులు, ఉభయకర్తలు అందరూ కూడా మన దేవాలయం సమీపంలో ఉన్న భవనాశి సమీపంలో ఉన్న కుమార్ దగ్గరికి వెళ్ళి గంగ పూజ చేసి అక్కడి నుంచి తీర్థం తీసుకొని దేవాలయ పరివార దేవాలయ ఉద్దేశ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరియు జీవధ్వజదండను, ఉష్టవాహన దేవతలకు నారికేళ ప్రసమర్పణ, ఆరుదేంద్రవాద ముఖమండపంలో వ్రత కార్యక్రమం ప్రారంభం చేసినారు. మన అందరి వాస్తవ్యులు దానిగారు ఉమామహేశ్వర శాస్త్రి గారు ఈ హనుమత వ్రతాన్ని గురించి రెండు నిమిషాలు కొలిసిపాటి మండలం మేదరమెట్ల గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు పచ్చల శ్రీరాములు సంతాప సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలిసిపాటి మంగళూరు మండలాల నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పచ్చల శ్రీరాములు రైతుల సమస్యలపై అహర్నిశలు పోరాటం సాగించారని అన్నారు. భవనాశి రిజర్వాయర్ విషయంపై రైతుల పట్ల పోరాటం సాగించిన వ్యక్తి శ్రీరాములు అన్నారు.
అలాగే సిపిఐ పార్టీకి ఆయన విశేష సేవలు అందించారని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తామంతా శ్రీరాములు ఆశయ సాధనకే పనిచేస్తామని గొల్లపూడి తెలియజేశారు. 78లో నాగులపాటలో కమ్యూనిస్ట్ పార్టీ 3వ మహాసభ జరిపారు. అదే విధంగా 2005లో అద్దంకి మహాసభ జరిపారు. అదేవిధంగా 84లో 8 రోజులు రాజకీయ పాట చాలా భూపేష్ భవనంలో జరపడంలో ముందు భాగాలు ఉన్నాడు. 90 జిల్లా వ్యవసాయ కార్మిక మహాసభలో ప్రథమ పాత్ర వహించాడు. అదేవిధంగా 2003లో అద్దంకిలో ప్రజానాట్యమైన శిక్షణ శిబిరానికి ముందు పీఠాలు నడిపాడు. 2002లో అద్దంకిలో రాజకీయ పాఠశాల శిక్షణ శిబిరం ఉన్నాడు. తర్వాత 2004లో సిపిఐ మహాసభ జరపడంలో ప్రథమ పాత్ర పోషించాడు. 2009 అద్దంకి మండల మహాసభ జరిపాం. 2001లో రాజకీయ పాఠశాల శంకరకొండలో జరిపిన దాంట్లో ఆయన ముందు భాగాలు ఉన్నాడు. 2004లో ప్రకాశం జిల్లా సిపిఐ మహాసభ జరపడం కూడా జరిగింది. ఆ మహాసభకి భాగస్వామిగా నేను ఏర్రాగోలో మా ఇంటి ఆయన కూడా ఉండి పనిచేశాడు. అదేవిధంగా 91, 94, 98, 2002, 2004, 2007, 2009, 2015 వరకు భూపేష్ భవనం కార్యక్రమాలను భవనాశి రిజర్వాయర్లో ప్రథమ పాత్ర పోషించాడు. దానికి ఆయన ఎల్లు తెచ్చినన్ను నువ్వు పోయి భవనాశ్రం అయ్యే వరకు పనిచేయమన్నాడు. మా పార్టీ వాళ్ళు పాదయాత్ర చేసిన తర్వాత కొంచెం తటబడా ఇచ్చిన కార్యక్రమం అయ్యే వరకు కూడా ముందుండి ఆయన నడపడం జరిగింది. అందువల్ల ఆయనకి తప్పనిసరిగా ఈరోజు సంవత్సర కట్టారు కొదవాళ్ళు. మేమేమైనా ఆయన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన తీసుకున్న కార్యక్రమం భవనాశి పూర్తి అయ్యే వరకు. ఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.